శ్రీ గురు గణేష మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివుడు సుందరయ్య నమః. కర్కాటక రాశి వారికి మార్చి నెల సానుకూలమైనటువంటి ఫలితాన్ని సూచిస్తున్నప్పటికీ కూడా సంతానపరమైనటువంటి ఇక్కట్లను సూచిస్తోంది. కనుక ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి చిట్ట చివరి సంతానం ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల కానీ వారి యొక్క విద్య పట్ల కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కొంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితిని గ్రహస్థితి సూచిస్తోంది. కనుక ఎక్కువగా శ్రద్ధ పెట్టడం, ఎక్కువగా చదువుకోవడం చేస్తూ ఉండాలి. పదే పదే మొండితనాన్ని కనబరుస్తూ ఉంటారు. అన్నీ నాకే తెలుసు, నేను చెప్పినట్లే వినాలి అనేటువంటి ఒక ధోరణి కనబడతారు. అదే ప్రకారంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక తెలియని నిరుత్సాహాన్ని, నిర్వేదాన్ని కనబరుస్తూ ఉంటారు. గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా స్వల్పంగా ఉంటాయని చెప్పుకోవాలి. కనుక ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తే దాన్ని సానుకూలంగా విని దాంట్లో ఉండేటువంటి నిజాన్ని తెలుసుకొని ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళినట్లయితే మాత్రం ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయడం, ముఖ్యంగా రోజు నిద్రలేవగానే సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది.